హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈరోజే రిలీజ్ అయిన ద సూసైడ్ స్క్వాడ్ 2. ఆ సినిమా గురించి మనం మాట్లాడుకోబోయే ముందు, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. అంతేకాకుండా మా టీం యోయో అన్న ఒక యాప్ తయారు చేస్తున్నారు, అది టిక్టాక్ లాంటి యాప్. దాని లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం. ఇది ఆండ్రాయిడ్ వర్షన్లోనే ఉంది, డిస్క్రిప్షన్ నుంచి అనబోవచ్చు లేదా ఆండ్రాయిడ్ ప్లేస్టోర్కి వెళ్ళినా డౌన్లోడ్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. సూసైడ్ స్క్వాడ్ 2. యాక్చువల్ 2016లో వచ్చింది. అది ఆ 16లో వచ్చి ఏ రేంజ్లో బాక్స్ ఆఫీస్లో ఫెయిలిందంటే చెప్పలు, ఇంకా ఎక్కడ ఇంకా పడలేదు, పైన గాల్లోనే ఉన్నాయి. ఆ రేంజ్లో ఫ్లాప్ అయింది, అంత బొకలాగా ఉండింది సినిమా. సరే, ఇది ఎలా ఉంది ఇది సినిమా? మనం స్టోరీ లైన్కి వచ్చాము అంటే, ఒక గవర్నమెంట్ ఇది ఉంటుంది వేరే కంట్రీ. ఆ కంట్రీలో రీసెంట్గా ఒక మిలిటరీ రివోల్ట్ జరిగి ఆ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉరిదీసి చంపేసి మిలిటరీ వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు. సో మళ్ళీ ఆ రెబల్స్ కూడా కొద్దిగా ఇంటర్నల్ గొడవ జరుగుతూ ఉంటుంది. ఈ సూసైడ్ స్క్వాడ్ పోయి అక్కడ వచ్చేసి సీక్రెట్గా అమెరికా వాళ్ళు ఆపరేషన్ స్టార్ ఫిష్ అనేది ఒకటి, ఓ 30 ఇయర్స్ నుంచి అక్కడ ఒక ఆపరేషన్ జరుపుతూ ఉంటారు, ఓ సీక్రెట్ రీసెర్చ్. సో వచ్చేసి ఆ ఉన్న ఫైల్స్ అన్నీ డిలీట్ చేసేయాలా, అది వాళ్ళ మెయిన్ టార్గెట్. మధ్యలో ఎవరైనా చంపాల్సి వస్తే హ్యాపీగా చంపేసుకోవచ్చు. అంటే అమెరికా వాళ్ళకి వాళ్ళు తప్పించి వాళ్ళు సేఫ్గా ఉండాలి, మిగతా వాళ్ళు ఎట్ట సంకన ఆగిపోయినా పర్లేదు అన్న ఉన్న మెంటాలిటీ అన్న నిజం చూపిస్తూ ఉంటాడు. కానీ ఒకరిద్దరు ఊరే అందరూ ప్రజల హ్యుమానిటీ అన్న ఇది చూపిస్తూ ఉంటాడు. ఇది స్టోరీ లైన్. ఈ సూసైడ్ స్క్వాడ్ పోయి వాళ్ళని ఆ రికార్డ్స్నన్నీ ఇచ్చేసిందా లేదా ఏమైంది, ఈ ఆపరేషన్ స్టార్ ఫిష్ ఏంది అన్నది అన్నమాట. ఈ సినిమాలో నాకు నచ్చిన పాయింట్ ఫస్ట్ ఏంద్రా అంటే, హార్లీ క్విన్గా చేసిన ఈమె మార్గోట్ రాబీ, ఆమె పర్ఫార్మెన్స్, ఆమె స్క్రీన్ ప్రజెన్సే ఎంత మనకి సూసైడ్ స్క్వాడ్ 1 ఫ్లాప్ అయినా కానీ ఆమె కొద్దిగా ఒక హాఫ్ మెంటల్ క్యారెక్టర్ ఉన్నట్టే ఉంటుంది. అసలు చాలా స్పాంటేనియస్గా పోతుంది ఆ పిచ్చి పిల్ల, ఆ మైండ్లెస్ మెంటల్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేసింది. మనం నిజంగానే నమ్మేస్తాం, ఇది నిజంగా పిచ్చిదారు అబ్బా అని ఆ రేంజ్లో చేసి ఉంటుంది. సెకండ్, ఈ సినిమా డైరెక్టర్ జేమ్స్ గన్, ఇతను స్టోరీ రాయడం కానీ అది తీసిన విధానం కానీ, ఎందుకంటే ఇది అమెరికన్ సూపర్ హీరో యాక్షన్ ఫిలిం అయినప్పటికీ అక్కడక్కడ ఫన్నీ బిట్స్ వస్తాయి హార్లీ క్విన్ వల్ల చేసే అవన్నీ, ఆ సీక్వెన్స్లన్నీ అదిరిపోతూ ఉంటాయి. అసలు ఒక సీన్ ఎలా ఉంటుంది అంటే, హార్లీ క్విన్ ఇది ఆమెని ఏలాడదీసి కరెంట్ షాక్ పెడతా ఉంటారు, ఆమె మూర్చబోయినట్టు పడిపోతుంది. వెళ్ళిపోగానే వెరీ నెక్స్ట్ మూమెంట్ ఏమైతే ఉందో వాడిని చంపేసి బయటకు వచ్చేస్తుంది. ఆమెని కాపాడక గుంపు పోతూ ఉంటారు సూసైడ్ స్క్వాడ్. పోగానే వాళ్ళు ట్రై చేసి లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఈమె వచ్చి ఎక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. లేదు నిన్ను కాపాడక వచ్చామంటే, అయ్యో నన్ను కాపాడక వచ్చారా, నేను త్వరగా బయటకు వచ్చేసాను, ఓ పని చేసేదే, నేను లోపల పోతాను, మీరు మళ్ళీ వచ్చి కాపాడతారా అని అంటాడు. సో ఇట్లాంటి కొద్దిగా ఆ ఫన్నీ సిచ్యువేషనల్ ఇవన్నీ కొద్దిగా బాగా అనిపిస్తుంది. ఆ పర్ఫార్మెన్సెస్ నేను శండాలంగా చెప్పా కానీ అక్కడ సీన్ అద్భుతంగా ఉంటుంది. అది కాకుండా ఆ పిక్చరైజేషన్, అక్కడ ఈమె హార్లీ క్విన్ బయటకు వచ్చేటప్పుడు చంపుకుంటూ వస్తూ ఉంటుంది, పక్కన అనేక ఒక యానిమేషన్ ఇది వేసుకుంటా తీస్తూ ఉంటాడు. పర్టిక్యులర్ ఇవన్నీ కూడా అవన్నీ బాగా నచ్చాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్ అన్నీ పర్ఫెక్ట్గా ఈ సినిమా కుదిరాయి అనే మనం చెప్పుకుందాం. ఎందుకంటే అంత బాగా కుదిరాయి. చూసేటప్పుడు ఎప్పుడు మనకి ఎవరే, ఎందుకంటే 1 చూసామంటే ఇప్పటికి పిచ్చి లేస్తుంది ఇది అది అని. కానీ దీంట్లో విల్ స్మిత్ అట్లాంటి క్యారెక్టర్లు ఎవరు లేరు, జాన్ సీనా ఉన్నాడు, పీస్ మేకర్ క్యారెక్టర్ ఉంటుంది. కానీ
ఆ క్యారెక్టర్ ఇంకా మనం ఏమవుద్ది ఏం కథ అని చెప్పామంటే మనకు కొద్దిగా ఎస్సక్ అవుతుంది కానీ స్పాయిలర్ అవుద్ది. సో అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. నెగిటివ్స్ ఏం లేవా అంటే చెప్పాలంటే ఒకటే చెప్పొచ్చు, ఏముందా బా సూపర్ హీరో సినిమా ఏముంటుంది చెప్పు, వాళ్ళు ఉంటారు వెళ్తారు సాధిస్తారా లేరా అంటే సాధిస్తారా తెలిసిండేది. పెద్ద మనము ఓ ట్విస్ట్లు టర్న్లు ఉంటాయని మనం పెద్ద ఎక్స్పెక్ట్ చేయడం అవసరం లే. క్లియర్ కట్ ఫార్వర్డ్ స్టోరీ, హ్యాపీగా మనం పోవచ్చు నీట్గా కూర్చొని. మామూలుగా ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంద్రా అంటే ఈ సూసైడ్ స్క్వాడ్ జనరల్గా ఇవన్నీ కామిక్స్ నుంచి తీసిండేది పిల్లలకే, అంటే ఇది పిల్లల కోసం కాదు. ఎందుకంటే ఏ సర్టిఫికెట్ క్లీన్ ఏ సర్టిఫికెట్ ఇచ్చున్నారు అంటే ఏ థియేటర్స్కి అయితే 18 అబోవ్నే ఇచ్చేస్తారు, కానీ 13 అబోవ్ అయితే చూడవచ్చు. ఎందుకు 13 అబోవ్ చూడవచ్చు అంటే ఆ బ్లడ్ షెడ్ నీకు షార్క్ ఉంటుంది, ఒక మనిషిని రెండుగా జీల్చడం కానీ కొడితే తల తగిలితే ఆ హెడ్ ఒక్కటి రెండు భాగాలు అయిపోయి పైన భాగం వచ్చి పడిపోతూ ఉంటుంది. ఇట్లాంటి ఆ బ్లడ్ కొద్దిగా క్రైమ్ అన్నది కొద్దిగా ఎక్కువ ఉంది. సో చిన్నపిల్లలైతే వాళ్ళకి సూటబుల్ కాదు. అండ్ కొద్దిగా ఒకటి రెండు ఫౌల్ లాంగ్వేజ్తో కూడిన డైలాగ్స్ ఉన్నాయి. సో అందుకని 13 అబోవ్ టీనేజర్స్ అయితే ఓకే దే కెన్ సి, ప్రాబ్లం ఏం లేదు. మన సినిమాల కంటే ఈ కొద్దిగా నీట్గా క్లీన్గానే ఉంటుంది. సో అదనమాట సినిమా చూడాలనుకున్న వాళ్ళు మటుకు థియేటర్కి వెళ్ళే చూడండి, ఎందుకంటే ఆ థియేటర్ ఎఫెక్ట్ మటుకు అదిరిపోతుంది. అందుకని థియేటర్కి వెళ్ళాలంటే వెళ్ళేటప్పుడు మాస్క్లు వేసుకొని పోండి. అంటే మాస్క్లు ఏమంటే కుక్కలు వేసినట్టు మూతికి కాకుండా ముక్కుకి కూడా, మేజర్ ముక్కుకి మూతికి. ఇప్పుడు చాలా ముందే చూస్తాను మొత్తం మూతికి వేసుకొని పోతారు, అదేందో అర్థం కాదు. సో నీట్గా మాస్క్లు వేసుకొని థియేటర్కి వెళ్ళి మీరు చూసి ఎంజాయ్ చేయండి ఈ సినిమాని. సరే ఇంకొక వీడియోలో మనం ఇంకొక సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా గురించి ఇంతే. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.